అందరికి నమస్కారం. నాకు నాకు తెలుగు అంత రాదు. తెలుగు చదివినారు, ఇంగ్లీష్ చదివినాను. మీ ఊర్లో హిందీ అంటారు, మా ఊర్లో మలాయ్ అంటారు. ఆ భాష చదివింది ఆ మిస్ చెప్పినట్టుగా 2007లో సార్ మాకు పరిచయం అన్నారు. ఆ తర్వాత పట్టవతి రాఘవరావునే మాకు మొదమొద గురు, మా ఊరికి వచ్చి మాకు క్లాస్ నడిపిన గురు. ఈయనే తొలిసారి వచ్చి మాకు క్లాస్ నడుపున్నారు. ఆ క్లాసులో మా పొందుకునేది చాలా అనుభవాలు. చెప్తారు, ధ్యానం చెయ్యండి మేడం, మీకు అన్నీ జరుగుతుంది. మాము ధ్యానంలో మొదలు పడినాము. దెన్ నా అనుభవాలు చెప్తాను. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత నిండా వద్దు, ఇప్పుడు జరిగింది చెప్తాను. 2017 నేను జాబ్ చేసుకున్నాను. 2017లో వచ్చి పని లాస్ట్ నవంబర్ నెల రిటైర్ అయిపోతాను. సో అప్పుడు మేము మందులు వాడుకొని ఉండము ఈ డయాబెటిక్కి. అది మాకు తెలకుంటే, ద మీన్స్ ఈ ధ్యానంలోకి రాకముందున వాళ్ళు డాక్టర్ ఇచ్చారు. మీ మలేషియన్ మాస్టర్, ఐ మీన్ ఇండియా మాస్టర్స్ అందరూ చెప్తారు. నేను ఇప్పుడు మందులు మానినాను, నాకు అది బాగా అయిపోయింది, ఈ జబ్బు బాగా అయిపోయిందని చెప్పుకునే ఉంటారు. నేను చూశాను, ఇది ఇంత మాస్టర్స్ అందరూ చెప్తండ్రే, ఏం మనం స్టార్ట్ చేయకూడదు అనేసి నేను నా పని వదలిపోతానని తెలిసిపోయి పోతా పోయేది. అలాంటి తణుకు రాగాలని నేను అనుకున్నాను. ఓకే మనం మానేతారు అనేసి 2017లో అక్టోబర్లో నేను మా డయాబెటిక్ మందు మానినాను. మానిన తర్వాత ఇప్పుడు దాకా నా వేసుకోలేదు. వేసుకోలేన వల్ల సరియాన బాధలు, రిటైర్ అవ్వకముందున సరియాన బాధ, నడమడదు, ఎయిటీ చెయ్యముడదు, సయాటిక పెయిన్ వచ్చి మందులు వాడుకొని ఉండిందాన్ని. ఇప్పుడు ఒక మందు కూడా తీయడం లేదు, ఒక పెనడోల్ కూడా నోపడి వెళ్ళింది లేదు. నా నయం అయిపోయినా, బాగా అయిపోయింది, బాగా అయిపోయింది. ఇది ఒక నాకు అనుభవం ఈ ధ్యానంలోను. రిటైర్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా అంతా నిండా టైం ఉంది ధ్యానం చేయి నాకు. ఇక్కడ వచ్చి నా బాగా సార్తో ఉండ నాకు మాకు చాలా టైం నిండా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐ మీన్ సంతోషం, సంతోషం ఉండడం అని నోపడి నుంచి రావాలా. సంతోషంగా ఉన్నానని కాదు, ఆ ధ్యానంలోను ఫీల్ చేసి చెప్పాలా, హ్యాపీగా ఉన్నాను, నాకు బాధ లేదు, నోపడి బాధ లేదు అని చెప్పాలా. అది ధ్యానం. ధ్యానంలోను మీరు పొందుతారు అది. ఏనా చేస్తుంటే ఎక్స్పెక్టేషన్ ఉండదు నిండా. ముందు మనమంతము లెక్సీ, మనం ఒక ఇంట్లో కోడలు ఉన్నారు, ఏమా కోడలు వచ్చి అన్నీ చేయనీదు, ఏటి చేయనీదు అంటాము, ఐ మీన్ కొరతలు చెప్తామా లేదా. అప్పుడు ధ్యానాలు రాగానే కొరత అనిందే నీదు. ఆమెని ఎలాగ తెలుసా తనతను, వామి అలాగే ఉన్నారు, ఏమి నాను వచ్చి ఆ అమ్మని కొరతగా తనసాలా. ఆమె ఆయనగే ఉన్నారు, కొరతలోని చెప్పుకోవడం మనం. ఏనా ఆ తర్వాత సెట్ మారిపోయింది. ఆమె అలాగే ఉన్నారు, నా ఏమి ఆ అమ్మ కాడ ఎక్స్పెక్ట్ చేయాలని నిండా. ఏనా నేను వచ్చి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎదురు చూడకూడదు ఏటీను. అప్పుడు మనం సంతోషం ఉన్నాము. అప్పుడు ఇప్పుడు నాకు సంతోషం ఉండదు, వత్త పర్వాలేదు, సూతే పర్వాలేదు, చూడు ఇప్పుడు నా ఎందుకంత అంత అందరూ ఏమి లేరు, ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనకు అది లేదు, హ్యాపీగా ఉన్నాము. మనలోను మనం ధ్యానంలోని వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఉన్నాము. అది నా ఒక అనుభవం ఇందులో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.